మీరు ఇందాక అభివృద్ధి గురించి మాట్లాడారు కదా సార్, సో కొన్ని స్పీచెస్ నేను కూడా ఫాలో అవుతుంటాను కాబట్టి కొన్ని షార్ట్లో చూశాను నేను. హైపర్ అది ఒక వ్యాన్లో ఉండి అంటారు, అమ్మఒడి మీకు ఇచ్చాడు, మీ ఇళ్లలో మీ మీ మొగుళ్ళకేమో అక్కడ మద్యపానం నిషేధం అని చెప్పి దాని మీద పెంచాడు, ఆయన ఆయన మీ దగ్గర కింద నుంచి ఇస్తున్నాడు, పైనుంచి మీకు వేస్తున్నాడు అని ఒక షార్ట్ చూశాను. సో అభివృద్ధి ఆయన ఎంటర్ అధికారంలోకి ఎంటర్ అవ్వగానే మద్యపానం నిషేధం అని అన్నాడు, ఇప్పటి వరకు అది అవ్వలేదు, ఇంకా చీప్ బ్రాండ్స్ పెట్టి మీ మొగుళ్ళని హతమారుస్తున్నాడు, ఇండైరెక్ట్గా ఆయన చంపుతున్నాడు అనేసి అంటారు. డైఫర్ అది అసలు ఇంతకి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఏ స్టేజ్ నుంచి వచ్చాడు? రెండోది, ఒరే పిచ్చిమడ అక్కడక, అమ్మ ఒడి పథకం పెట్టింది అది కేవలం ఆడవాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నటువంటి జ్ఞానం కూడా నీకు తెలియపోతే ఎట్లాగా, నేరే క్యాష్ వెళ్తల్లా. అవును, ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు ఈ రోజులో ఏ ఆడ మనిషి తన మొగుడికి ఇస్తుందండి? సో రేర్, దాచుకుంటున్నారు. ఈ ఈ డైఫర్ ఆదికి కూడా అమ్మఒడి పథకం ఎందుకు పెట్టారో తెలుసుకునే జ్ఞానం లేనటువంటి ఒక పశువువాడు ఎందుకు పెట్టాడంటే, తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితిలో ఉంటే 500 రూపాయలు మగవాడికి, 200 రూపాయలు ఆడవాళ్ళకి, పిల్లలకి 100 రూపాయలకి కూలీకి పనులకు వెళ్తుంటే, ఓదార్పు యాత్రతో పాటు పాదయాత్ర చేసినప్పుడు చేలల్లో పిల్లలు రే నీ దరిశలో పాదయాత్రకు వచ్చినప్పుడారా తెలుసుకో, ముందు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఈ ఇంత చిన్న పిల్లలు ఎందుకు పనులు చేస్తున్నారంటే అప్పుడు క్యాలిక్యులేషన్ వేశారు. సో వీళ్ళు స్కూల్స్కి ఎప్పుడైతే దూరం అవుతున్నారు, ఎడ్యుకేషన్ దూరం అవుతున్నారు. అవును, ఈ కూలీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అదే ప్రభుత్వం ఇస్తే వాళ్ళు సంపాదించేది, వాళ్ళకు ఒక ఆసరాగా వస్తుందనే ఉద్దేశంతో పెట్టిన పథకం. పిచ్చిమండ కూడా తెలియపోతే ముందు నువ్వు తెలుసుకో, మీ ఊళ్ళో తిరుగు, నీకు ఈ రోజు కారు వచ్చింది, ఈ రోజు నీకు వచ్చింది, అంత అంతకుముందు నీ బతికేంటి దరిశిలో, నీ ప్రకాశం జిల్లాలో, నీది నాది ఒకే ఊరు. వాడు ఏదో ప్రాసల కోసం వాడతారు, ఎదుటి వాడిని క్రిటిసైజ్ చేసి రోత కామెడీ ఇచ్చి రోత మనుషులుగా మారేటువంటి ఈ పనికి మాలినవాడి మాటలు కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదండి. వాడికి ఏం తెలుసా అండి, నీ ఇంట్లో నీ చెల్లో నీ అక్కో ఈ రోజున ఒక ప్రభుత్వ పుస్తకాలు చదువుతుంటే, ఒకప్పుడు ఆడపిల్ల స్కూల్కి వెళితే ఈ జాకెట్ల మీద కుట్లు కుట్టించుకొని తన శరీర అవయవాలను దాచుకొని భయంగా వెళ్ళేవాళ్ళు. ఈరోజున జగన్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత విద్యా కాను కింద శరీరం ఏ అవయవాలు కనపడకుండా వస్త్ర ఆచ్ఛాదన ఇచ్చి మంచి భోజనం పెట్టి, ఒకప్పుడు ఆడపిల్ల మూత్రానికి పోవడం ఎంత బాధపడేదండి, చెట్ల కోసం చాటుకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు సగర్భంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోతున్నట్టు పోతున్నారు. అది నీ కంటికి కనపడలేదా డైఫర్ అది? నువ్వు మాట్లాడతావా, నువ్వెంత నీ బతికెంత, నువ్వంత మగోడవైతే మనగాడవైతే వయసు విపాది విమర్శించే స్థాయి నీకుంటే, తాడేపల్లి సీఎంఓ టోల్ గేట్ మీద చేయి, నా దమ్మెండు చూపిస్తా నీకు. ఇతను ట్రై చేశాడు దర్శి సిటీ కావాలని, నేను తక్కువడం కాదండి. ఇప్పుడు ప్రచారం చేస్తుంది, మరి మధ్యలో ఎందుకురా అన్ని రోజులు ఫోన్ ఆపేసుకున్నావు, సభలో వాగాడు ఇట్టాగే అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గడ్డం గీచుకున్న వయసు లేదు నీది. సజ్జల రామకృష్ణారెడ్డి షేవింగ్ చేసుకున్నంత వయసు లేదు నీది. నీవు ఆయన అన్ని మంత్రుల గురించి మాట్లాడతావు, రోజా గురించి మాట్లాడాడు, ఆమె ముందు కోతి గంతులేసి కోతి మాటలు మాట్లాడు, రోజా గురించి మాట్లాడతావు, రోజా కాలి గోట్లు తీసుకున్నంత వయసు లేదు నీది. నువ్వు ఆయన అంటావు, నీవెంత నీ బతికెంత నీ సంపాదన అంత, ఈరోజు ఏదో వచ్చిందని చెప్పేసి నువ్వు విర్రవీగుతుంటే అది నీకు పతనానికి స్థానం అవుతుంది. రేపు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇదే పవన్ కళ్యాణ్ నీకు సహకరించాడు, అది గుర్తుపెట్టుకో. నేమంటే డిసైడ్ అయిపోయినావు, మమ్మల్ని చంపుతారని డిసైడ్ అయిపోయాం కాబట్టి నేను యథేచ్ఛగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చూద్దాను, నాకు ప్రాణహాని అని ఉన్నది ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే ఉంది. ఒకవేళ మీకు ఏదైనా వాళ్ళదే పోచి పూర్తి బాధ్యత వహించాలి, ప్రభుత్వం నాకు రక్షణ కల్పించాలండి. నేను భావ స్వేచ్ఛ ప్రకటన నాకు ఉంది, నా ఏమనే మాట్లాడతాను, ఎవరు హర్ట్ చేయట్లేదు. నేను ఎందుకని సార్, ఎందుకు వాళ్ళు మీకు ఏం చేస్తారు అసలు? ఒకటి నెగిటివ్ మాట్లాడుతున్నారని చేస్తారంటారా? సహజంగా చంద్రబాబు నాయుడు గారి నెగిటివ్ మైండ్ సెట్ అండి, అందుకు మీరు మాట్లాడతారని చెప్పి మిమ్మల్ని చంపే ప్రయత్నం. నేనే మాటకి ఎవరు మాట్లాడకూడదు, అర్థమైందా? అట్లాగే మధ్యాహ్నం ఆహార పథకం అండి, నేను మన ఇంట్లో తినలేమండి ఆ భోజనం అయితే. ఈ రోజు సోనా మసూరి బియ్యాన్ని అన్నం క్యాంటీన్ అని
అన్నా క్యాంటీన్ అది ఒక వాళ్ళ కమ్యూనిటీకి పెట్టుకున్నటువంటి ఆహార పథకం అండి అది. అన్నా క్యాంటీన్లో 5 రూపాయల చొప్పున నువ్వు కట్టించుకొని 58 రూపాయలు ఖర్చు పెట్టారండి. 58 + 5 రూపాయలు 62 రూపాయలు నీవు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడతావా? నీ పరిపాలనలో కూడా అడుక్కు తినేవాళ్ళు అన్నం పట్టని వాళ్ళు ఉన్నారనేగా నీ ఉద్దేశం? ఈ దరిద్రం చూపించింది నువ్వేగా? తిన్నది ఎవరండి? అన్నా క్యాంటీన్ తిన్నవారు? బడుగు బలహీన వర్గాలు తినలేదండి. నేను ప్రత్యక్షంగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కారులో కూర్చొని వెళ్తున్నాం. ఒక ఆమె ఫోన్ చేసింది, అక్క నేను అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నా, బాగుంది అక్క భోజనం, ఇక్కడ సాంబార్ అన్నం పెరుగన్నం పెడుతున్నారు, ఇంతకంటే ఎక్కువ తింటా ఇక్కడ నవటల్ హోటల్లో, ఇక్కడికి వచ్చే కంద మనవాళ్ళు ఉన్నారు, నీ వాళ్ళు తిన్నారు అన్నా క్యాంటీన్లో, నీ వాళ్ళ కోసం పెట్టుకున్నావు అన్నా క్యాంటీన్లో, నీ జన్మభూమి కౌంటర్ కోసం పెట్టావు అన్నా క్యాంటీన్లో. 5 బడుగులు తింటే 95 మంది నీ వాళ్ళు తిన్నారు, నీ వాళ్ళకి నువ్వు పెట్టుకున్నావు. ఎందుకు సార్ అక్కడ తిరిగే బీద వాళ్ళు కాకపోతే లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, విజయవాడలో అలంకార టాకీసీ దగ్గర రోజుకి 200 మందికి ఉచితంగా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉచితంగా పెట్టారు, 5 రోజులు పెట్టావు, నువ్వు గొప్ప వాళ్ళు గొప్ప. ఇందాక మనం ఆ మాటలో కట్ అయింది, మీకు ఎందుకు ప్రాణహాని ఉంది టీడీపీ వల్ల? అంటే చంద్రబాబు ఓడిపోతాడని చెప్పాను, చంద్రబాబు ఓడిపోతున్నాడు అని చెప్పాను. ఓడిపోతున్నందుకే మిమ్మల్ని చంపుతారు? టార్గెట్ చేశారండి, రిక్కులు పెట్టారు. ఎలాంటివి ఎలాంటి ఎదుర్కొన్నారు వాళ్ళ వల్ల మీరు? నేనే ఛాలెంజ్ ఇచ్చా, టీడీపీ ఆఫీస్ దగ్గర వచ్చి నుంచుంటా, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ లోని బటర్ మిల్క్ తాగుతూ నుంచుంటా, చంపేవాడు చంపండి. మీకంటే ఇంకా ఘోరంగా వాళ్ళని గలీజ్గా అబ్యూజ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని కూడా ఏం చేయలేదు కదా మిమ్మల్ని. అంటే ఇక్కడ నేను ఇక్కడ అంటే ఇది కమ్యూనిటీ వల్ల మిమ్మల్ని చంపుతారా? ఇద్దరు వ్యక్తులు మాత్రమే బాహాటకంగా ప్రచారం చేస్తున్నాం, ఒకటి జ్వాలాపురం శ్రీకాంత్ ఎండోమెంట్స్ అడ్వైజర్, దెన్ నేను, ఇద్దరమే. మా ఇద్దరం ఎదుర్కొంటాం, సమయం ఎదుర్కొంటున్నాం. ఇద్దరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తున్నారు అన్నప్పుడు మలక్పేటలో నా ఆఫీసు ధ్వంసం చేసిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కాదా? మీకు ప్రూఫ్ ఉందా? పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయండి, మీడియా కవరేజ్ చేసింది. వాళ్ళే చేశారని ప్రూఫ్ ఉందా? జెండాలు కట్టుకొస్తే ఎవరన్నా కావాలి? ఈ జెండా టీడీపీ జెండా తీసుకుని వచ్చారా? 2009 బొటాబటి మీద 155 సీట్లతో మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గెలుస్తున్నారు అన్నప్పుడు కారు అద్దాలు బగలు కొట్టారు టోల్గేట్ దగ్గర, అప్పటికి నందిగామ దగ్గర వాళ్ళే. కానీ ఆ రోజు భయపడలేదు, నన్ను నా ఇమేజ్ పెంచారు. 2014 టీడీపీ గెలుస్తుంది అని చెప్పాను, ఇప్పుడు కొంతమంది వైసీపీ అధికారులు నన్ను వాళ్ళు కొట్టారు. 2019 తిరిగి మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తున్నాం, ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టారు టీడీపీ వాళ్ళు. 2024 వస్తుందన్నా ఇబ్బంది పెడతా, ఇది ఈసారి నేను వాళ్ళకి దొరకకుండా కారులోనే తింటున్నాం, కారులోనే పడుకుంటున్నాం, కారులో చాప దిండు దిప్పటి బకెట్ పెట్టుకున్నాం, ఒక కెమెరా పెట్టుకున్నాను, నా వాయిస్ని ఇస్తున్నాను. రైట్, వైసీపీ వాళ్ళు కొట్టారని ఇందాక అన్నారు, మరి మళ్ళీ ఇప్పుడు మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరికి నొప్పి వస్తే వాళ్ళు కూడా సహజం అండి అది. ఈరోజు నాకు అవకాశం వచ్చింది అంటే నేను అన్ని పార్టీ అతీతుడిగా ఉంటాను నేను. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు అయ్యా నీకు ఇబ్బందికరంగా ఉందని మంచి మాట చెప్పినప్పుడు నువ్వు దాన్ని మార్చుకోకపోతే నీ తప్పు. అక్కడ స్పీడ్ లైన్ ఉంటుంది, 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళమంటారు, 120 పోతే అక్కడ ఇబ్బందికరమైన ఇండికేషన్ ఇచ్చారు నీకు, దాన్ని మీరు ఎందుకు పాజిటివ్గా తీసుకోవటం లేదు? అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని హతమారుస్తూ ఉంటారు. ఇది నీ పార్టీ యొక్క లైనప్. రైట్, సో కాబట్టి ఏదైనా చేయని, సిద్ధం జగన్, సిద్ధం నేను, సిద్ధం దేనికైనా సరే. సో కాబట్టి ఇక్కడ డైఫరాది గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం, చాలా ఎక్కువ మాట్లాడుకున్న గురించి, ఎందుకంటే అతను పెద్దవాడిని చేయకూడదు మనం, వాడేవాడండి. ఎదుటివాడి పర్సనాలిటీ మీద రొచ్చు జోకులేసుకున్నవాడు కూడా వాడు రైటరు, వాడు ఒక యాక్టరు, అది మన దౌర్భాగ్యం. జనరల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎంటర్టైన్ అవుతున్నాడు. వాడు మాట్లాడిన వాడు వీళ్ళంతా నీతి నీతి ఆలోచించాలి. అలాంటి వాళ్ళని సభ్య సమాజం ప్రోత్సహించకూడదండి. కాబట్టి డైఫర్ ఆది మాటలు నా దృష్టిలో వర్గం చెప్పాలంటే ఆడ గజ్జి కుక్క అని చెబుతాను నేను, పిచ్చి కుక్క. సార్ ఇంకా చివరిగా రోజా గారు గెలిపోవటం గురించి చెప్పండి. సో రోజా గారు, సో ఒక 1 వీక్ బ్యాక్ హాఫ్ అన్ అవర్ మీట్లో
కొన్ని అంశాలు చెప్పుకొచ్చిన గ్రహ ఫలితాలు గోచర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దైవ బలం సహకరిస్తుంది. సో ఇక్కడ అకాల్డ్ సైన్స్ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. సో వ్యతిరేకత అనేటువంటిది, వ్యతిరేకం ఉన్నదన పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయడు, ఆడు ఓట్లు లేనోడే మాట్లాడతాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ రోజా గతం కంటే మెరుగైనటువంటి ఓటు శాతంతో అంటే లాస్ట్ రౌండ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అమ్మటరావు గారు వారం క్రితం ఒక ఛానల్కి ఇస్తూ అతను ఓడిపోతున్నాడని చెప్పాను. మా పవన్ కళ్యాణ్ పుణ్యం అని అమ్మటరాంబాబుని కూడా గెలుపుకు అవకాశాలు దగ్గర తీసుకొచ్చాడు. సో ఆయన దాన్ని రికవరీ అవుతున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలయ్య బాబు, పురంధరేశ్వర్ గారు ప్లస్ మోడీ అమిత్ షా గారు ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కలిసి మాపై పూర్తిగా ఆశీర్వచనం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం ఈ కూటమి చేస్తుంది. కాబట్టి వారు చక్కగా ఉండాలి, వారు ఈ 15 రోజులు హ్యాపీగా ఉండాలి, వైసీపీని గెలిపించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.